నిషా, సో చూస్తున్నారు కదా ఈరోజు మన ఇంటర్వ్యూలో 6 అడుగుల ఆజాన్ బాహుడు ఉన్నాడు అనమాట. సో కూర్చున్నా నించున్న ఒకటే హైట్ ఉంటారు. అంటే సో ఎన్నో డిఫరెంట్ మూవీస్లో మనం చూసాం నందు గారిని, లైక్ 100% లవ్, పెళ్లి చూపులు, జయ జానకి నాయక, అండ్ ఇప్పుడు త్వరలో సవారీ మూవీ తోటి మన ముందుకు రాబోతున్నారు. హ్యావ్ నందు గారు టు టాక్ విత్ us. హాయ్ అండి. హలో అండి. అనుష గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఏంటి మళ్ళీ ఆ మూవీ తర్వాత ఈ మూవీ ప్రమోషన్ కరెక్ట్? ఓకే. సో ఏంటి సవారీ మూవీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా అనిపిస్తున్నట్టుంది నాకు. ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్ లో టీజర్ లో క్యారెక్టర్ మీది అర్థం అయిపోతుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి క్యారెక్టర్ కి ఏ మాత్రం పోలిక లేదు. చాలా క్లాస్ ఏమో. అలా ఏం లేదు, క్లాస్ ఏం లేదు. సో కానీ బేసికల్లీ అంటే అసలు ఆ క్యారెక్టరే సవారీ సినిమాలో నా క్యారెక్టరే. క్యారెక్టర్ పేరు రాజు బేసికలీ. సో వాడు గుర్రాలు నడుపుకునేవాడు. సో ఇప్పుడు యూజువల్లీ ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా ఒక కాలేజ్ స్టూడెంట్, అంటే మనం ఏదో టైంలో కాలేజ్ చదువుకుని ఉంటాం, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మనం ఎప్పుడో ఒకడు ఉద్యోగం చేసి ఉంటాం, లవర్ బాయ్ అంటే మనం లవ్ చేసి ఉంటాం. సో ఏదైనా సరే మనకు ఒక రిఫరెన్స్ ఉంది. బట్ ఈ క్యారెక్టర్ యాజ్ యూ మెన్షన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఫ్రమ్ నా పర్సనాలిటీ, బికాజ్ అది ఒక గుర్రంని అంటే గుర్రం నడుపుకునేవాడు అంటే మళ్ళీ అది స్టైలిష్గా రామ్ చరణ్ గారి లాగా గుర్రం మీద సవారీ చేసే క్యారెక్టర్ కాదు. ట్యాంక్ బండ్ లాంటి ఏరియాలో చిన్నపిల్లల్ని గుర్రాలు ఎక్కించుకుని 5 రూపీస్కి 10 రూపీస్కి గుర్రాల మీద తిప్పుతారు కదా పిల్లల్ని, ఆ క్యారెక్టర్ అనమాట బేసికలీ. సో నాకు క్యారెక్టర్ సంబంధం లేదు, ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ క్యారెక్టర్. కానీ అంటే అలాంటి ఒక క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఒక లీడ్ క్యారెక్టర్, ఒక హీరోగా పెట్టి దాని చుట్టూ స్టోరీ అల్లడం అన్నది కొంచెం ఒక కష్టమైన టాస్క్ కింద చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ కష్టమైన టాస్కే, బికాజ్ యాజ్ యూ మెన్షన్డ్ హీరో క్యారెక్టరే ఇంత డిఫరెంట్ అయితే దాని చుట్టూ చేసే కథ అంతా కూడా చాలా డిఫరెంట్ కథ చేయాలి. సో డెఫినెట్లీ మా డైరెక్టర్ పాపం బాగా కష్టపడి ఉంటాడు కథ రాయడానికి, బట్ అల్టిమేట్లీ ఎక్స్ట్రాడినరీ కథ అయితే రాశాడు. క్యారెక్టరే డిఫరెంట్, కాదు సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీ డైరెక్టర్ సాహిత్ గారి గురించి ఏం చెప్తారు? సాహిత్ మోత్కూరి నేను చాలా చాలా ఇష్టపడేటువంటి ఒక డైరెక్టర్ తను. రేపు పొద్దున్న ప్రేక్షకులు అందరూ కూడా చూసి తనని ఖచ్చితంగా ఇష్టపడతారు. ఆల్రెడీ ఒకవేళ సాహిత్ మోత్కూరి గురించి తెలిసిన వాళ్ళు చాలామంది అయిన ఉంటారు, బికాస్ తను బంధం రేగడ్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. అంటే అది ఒక 35-40 మినిట్స్ ఉంటుంది. సో ఆ బంధం రేగడ్ అనే షార్ట్ ఫిల్మ్కి సైమా బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అనమాట. అంటే సుకుమార్ గారు లాంటి డైరెక్టర్స్ కూడా ఆ బంధం రేగడ్ చూసి సాహిత్ని పిలిచి అప్రిషియేట్ చేశారు. సో అలాంటి ఒక పెద్ద పెద్ద డైరెక్టర్ల నుంచే కాంప్లిమెంట్స్ వచ్చినటువంటి ఒక డైరెక్టర్తో నేను పనిచేయటం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరందరూ కూడా ఎంతో ఇష్టపడే డైరెక్టర్ అవుతారు సాహిత్. అండ్ క్యారెక్టర్కి ఏమన్నా రీసెర్చ్లు కొంచెం బాడీ లాంగ్వేజ్ పరంగా అలాంటివి ఏమన్నా చేశారా, లేకపోతే జనరల్ అంటే బేసిక్ చిన్న ఐడియా ఆడుకలాం అనే సినిమాలో ధనుష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. కానీ అంటే అది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ రఫ్నెస్ మాస్గా ఉండే ఒక దీనికే. బట్ సవారీ సినిమాలో మన సినిమాలో ఏంటంటే ఈడు మాస్గా ఉంటూ ఒక మాస్ హీరో కాదు, ఒక ఎడ్డోడు క్యారెక్టర్, అంటే హీరో బాగా ఎడ్డోడు. సో నాకు ఆ బాడీ లాంగ్వేజ్ రిఫరెన్స్కి లేదు, కాస్ట్యూమ్కి కొంచెం రిఫరెన్స్ ఏమైనా తీసుకోవడానికి కుదురుతుంది తప్ప బాడీ లాంగ్వేజ్కి కానీ ఒక ఎడ్డితనానికి కానీ. సినిమాలో చాలా చోట్ల మీరు టీజర్లో కూడా నా ఎక్స్ప్రెషన్ చూస్తే నా కళ్ళు ఎప్పుడు ఇట్లా తింగర్గా ఇట్లా చూస్తూ ఉంటాయన్నమాట. సో అది ఒరిజినల్గా మా సాహిత్ క్రియేట్ చేసినటువంటి ఒక క్యారెక్టర్. తను కథ చెప్పినప్పుడే నాకు నరేట్ చేసేటప్పుడే ఇట్లా రాజు ఇట్లా అడుగుతాడు, వాడు డైలాగ్ డెలివరీ కూడా ఎలా ఉందంటే ఏమ్రా అట్లా చేసినావు బాచ్చా అట్లా చేయకుండా ఉంటుండే అని తన నరేషన్లోనే డైలాగ్స్ కూడా అలా చెప్పి చెప్తూ నరేట్ చేశాడు. సో ఇట్ ఈస్ వెరీ ఒరిజినల్ అనమాట ఈ క్యారెక్టరైజేషన్ బేస్డ్. దీనికి సంబంధించి రీసెర్చ్ సాహిత్య అయితే ఏం చేయలేదు, కానీ ఈ క్యారెక్టర్కి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ని నా చేత బాగా నన్ను రుబ్బి 15 రోజులు, షూటింగ్ మాకు ఇంకో 15-20 డేస్లో ఉందనగా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళటం, సాహిత్య దగ్గర ఫోన్లో ఏ కెమెరాలు లేకుండా ఎవరు లేకుండా నేను హీరోయిన్ మా డైరెక్టర్ ముగ్గురం టెర్రస్ మీదకి వెళ్ళటం, పొద్దున్నుంచి తన ఫోన్లో మా సినిమాలో ఉన్న సీన్స్ అన్నిటినీ షూట్ చేయటం ఫోన్లో. సో అలా 15-20 డేస్ బాగా దీని మీద కసరత్తు చేశారంటారు కదా, అలా బాగా వర్కౌట్ చేసాం. సో ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు 100% లవ్, జయ జానకి నాయక, పెళ్లి చూపులు, ఆ వరుసలో ఈ మూవీ చేరుతుందంటారు. టచ్ వుడ్, మన చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా వచ్చి థియేటర్స్ కి వచ్చి చూస్తే ఖచ్చితంగా ఆ వరుసలో చేరిపోతుంది. ఓకే, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? నేను ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండి, బికాజ్
సినిమా కథ విన్నప్పుడే కాన్ఫిడెంట్, సినిమా షూటింగ్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది, ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ లో సినిమా చూసేటప్పుడు ఇంకా ఇంకా పెరిగింది, ఫస్ట్ కాపీ చూశాక ఇంకా ఎస్ మంచి సినిమా చేసామనే ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసి అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దాటేసి ఆ తర్వాత నీ కన్నులు అనే సాంగ్ చేసాం, రాహుల్ సిప్లిగంజ్ పాడాడు, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్, ఆ సాంగ్ ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. మీరు టిక్టాక్ ఓపెన్ చేసినా ఏ వీడియోస్ చూసినా అందరూ కూడా మా పాటని ఆ టిక్టాక్ వీడియోస్ చేయటం, డబ్ స్మాషెస్ చేయటం. సో నాకు తెలిసి ఒక చిన్న సినిమాకి 3+ lakh పీపుల్ అంటే 300,000 మంది కంటే పైగా ఒక పాటని టిక్టాక్ అంటే అన్ని లక్షల మంది ఒక వీడియో చేయటం అనేది ఒక పాట, ఐ గెస్ చిన్న సినిమాల్లో కాన్ఫిడెంట్గా హ్యాపీగా గర్వంగా చెప్పగలను మాది జరిగింది. సో ఈ రెస్పాన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మేము ఏదైతే నేను కథ విన్న రోజు ఏదైతే జరుగుతుందని నమ్మానో అదే ఆడియన్స్ నుంచి కూడా మాకు రెస్పాన్స్ వస్తుంటే సో కాన్ఫిడెన్స్ ఇంకా ఇంకా పెరిగిపోయింది. సో ఇండస్ట్రీలో నందు గారికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ బ్యాంగ్ వేసుకోండి, బ్లాక్ అండ్ వైట్ లో వేసుకుని పాజ్ చేసి ఫ్రీజ్ చేసి జూమ్ ఇన్ చేయండి నా ఫేస్. కాంట్రోవర్సీ ఏం కాదు యాక్చువల్లీ, నందు ఒక అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో అని. అబ్బా అది కాంప్లిమెంట్ అండి బాబు, అదే అదే అంటున్నాను నేను, కాంట్రోవర్సీ కాదు కాంప్లిమెంట్ అని. అండర్ రేటెడ్ అంటే అండి, ఏమన్నా ఆయనకున్న టాలెంట్ కి యాక్టింగ్ స్కిల్స్ కి ప్రస్తుతం ఇప్పుడున్న అంటే ఆ మూవీస్ పడ్డం కావచ్చు, ఇప్పుడు మీరున్న పొజిషన్ కావచ్చు, అది మేబీ దానికంటే ఇంకొంచెం బెటర్ పొజిషన్ ఉంటారేమో అంటే నేను ఐ టోటలీ బిలీవ్ అండి. అంటే నా వర్కింగ్ నేచర్ ఎలా అంటే మనకిచ్చిన పనిని మనం చెడగొట్టకుండా మన 100% చెయ్యాలి, రిజల్ట్ ఇంకా దేవుడి దయ మన అదృష్టం మీద ఉంటుంది. సో నేను డెఫినెట్లీ ఫేట్ని బిలీవ్ చేస్తాను. సో బేసికల్లీ ఇప్పటివరకు నాకు సంబంధించి మీరు ఇంటర్నెట్లో నందూస్ పర్ఫార్మెన్స్ ఇన్ పెళ్లి చూపులు, నందూస్ పర్ఫార్మెన్స్ ఇన్ 100%లో, నందూస్ పర్ఫార్మెన్స్ ఇన్ జై జానికి నాయక, రబస, ఆటోనగర్ సూర్య, నేను చేసిన ఏ సినిమాలో అయినా సరే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్లో క్రిటిక్స్ రివ్యూస్ రాసినప్పుడు నందు తన తన వంతు తను చాలా బాగా చేశాడు, నందు మెప్పించాడని నా వరకు ప్రశంసలు అటు ఆడియన్స్ నుంచి ఇటు క్రిటిక్స్ నుంచి రివ్యూస్లో అన్నిట్లో బాగానే వస్తున్నాయి. బట్ యాజ్ ఐ సెడ్, నేను హీరోగా చేసినటువంటి సినిమాకి అలా నాకు హిట్ రూపంలో రాలేదు. సో దీనికి కారణం బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అనుకోవచ్చా ఇండస్ట్రీలో? అలా ఏం లేదండి, బ్యాక్గ్రౌండ్ లేని విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయ్యాడు, బ్యాక్గ్రౌండ్ లేని నాని అన్న సూపర్ స్టార్ అయ్యాడు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి నవీన్ పోలిశెట్టి అయ్యాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి రీసెంట్గా మా విశ్వక్ సేన్ అయ్యాడు ఫలక్నామా దాస్తో. సో అస్సలు అలాంటిది ఏం లేదండి, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఇంకా కష్టం, వాళ్ళ పైన ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మా అలాంటి వాళ్ళకి ఒక మంచి సినిమా చిన్న సినిమా బాగా చేస్తే చాలు ఆడియన్స్ అందరు వచ్చి బ్రహ్మరథం పడతారు. సో తప్పు నేను స్క్రిప్ట్స్ ఎంచుకోవడంలో ఉండింది, ఇకపై ఆ తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా. అందుకే నేను జై జానకి నాయక సినిమా చేసిన తర్వాత నేను ఆ తర్వాత ఏ సినిమా చేయకుండా ఆగి వెయిట్ చేసి సవారీ లాంటి ఒక మంచి కథ కోసం వెయిట్ చేసా, ఫైనల్లీ వచ్చింది. యా సో బికాజ్ నేను చెప్పాను కదా నాకు వచ్చే కథలు, సో బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వల్ల, సో బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వల్ల ఉండే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మన వరకు ఎక్కువ కథలు రావటం అనేది జరగదు, బికాజ్ మార్కెట్ పెద్ద హీరోలకు ఉన్నంత నా రేంజ్ హీరోలకు ఉండదు. సో తక్కువ కథలు వస్తాయి, వచ్చిన దాంట్లోంచి మంచి కథ వచ్చేవే తక్కువ, అందులోంచి ఒక మంచి కథ ఎంచుకోవాలి అంటే సో దానికి ఒక ప్రాసెస్ ఒక టైం పడుతుంది. అదే ప్రాసెస్లో ఉన్నాను, దానిపైన వర్కౌట్ చేశాను. అండ్ సవారీ సినిమా కోసం గ్యాప్ అంటే నేను బాగా గడ్డం పెంచాల్సి వచ్చింది, బాగా జుట్టు పెంచాల్సి వచ్చింది, అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ మీద వర్క్షాప్స్ అవన్నీ చేయాల్సి వచ్చింది. గుర్రంతో కూడా సినిమా మొత్తం కూడా కుదరాలి, సో గుర్రంతో మాకు వర్క్షాప్స్ జరిగాయి. షూటింగ్ మేము ఓవర్ స్పాన్ ఆఫ్ 5 months చేసాం. సో 5 months షూటింగ్ అయిన తర్వాత ఒక 2 months ఎడిటింగ్కి తీసుకున్నాడు మా డైరెక్టర్, 2 months ఎడిటింగ్ తర్వాత ఒక 2 months రీ రికార్డింగ్. సో అన్నీ కూడా క్వాలిటీగా ఒక ప్రోడక్ట్ తేవాలంటే టైం పడుతుంది. సో అందుకే ఆ చిన్నపాటి గ్యాప్ వచ్చిందా అంటే రాలా, గ్యాప్ ఇచ్చావా అంటే ఇలా వచ్చింది లాగా అల్లు అర్జున్ గారు లాగా. సో ఈ గుర్రం నడపడం అదంతా ఎన్ని రోజులు? సో గుర్రం నడపటం అనేది అది సూపర్ స్టార్లు చేయాల్సిన పని, మనం ఇంకా బుడ్డ ఇంకా స్టార్ అనేది కూడా కాదు, అది బుడ్డ హీరో నేను. సో గుర్రం నడపటం అనేది నాకు సినిమాలో గుర్రం నేను నడపను, ఎవరు నేను ఎక్కించుకుని నేను నడుస్తాను. సో గుర్రం సవారీ కరెక్ట్, సో నేను సవారీ చేయాల్సిన అవసరం లేదు, అదొకటి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ మళ్ళీ గుర్రం నుంచి నేను కింద పడిపోయి దెబ్బలు తాగి ఇలాంటివన్నీ లేకుండా. కానీ ఇంచుమించు 2 ఒకటే హైట్ లో ఇద్దరు పక్క పక్క
ఉంటాయి ఓకే హైట్ లో ఉంటాయి సో మా డైరెక్టర్ కూడా ఏడిపించాడు ఎవరైనా హీరో హీరోయిన్ ని చూసిన వెంటనే ఈడు జోడు బాగున్నారు అంటారు మా డైరెక్టర్ ఏంటంటే గుర్రాన్ని నేను ఉంటే ఈడు జోడు బాగున్నారు నైస్ కెరీర్ పరంగా మీకు హెల్ప్ అయిన సినిమాలు ఏవి అంటే ఏం చెప్తారు మీరు సో డెఫినెట్లీ టు స్టార్ట్ విత్ ఐ షుడ్ థ్యాంక్ సుకుమార్ సార్ 100% బికాస్ నాకు 100% లవ్తో ఫస్ట్ సక్సెస్ని ఇచ్చారు అందులో అజిత్ ఇస్ గ్రేట్ అజిత్ ఇస్ గ్రేట్ అనేది ఎంత పాపులర్ అయిపోయిందంటే స్టిల్ ఇప్పటికీ కూడా నన్ను నేను ఏదైనా వేరే ఊర్లో వెళ్ళినా సరే యుఎస్లో కొన్ని షోస్ అవన్నిటికి వెళ్ళినప్పుడు కూడా పిల్లలందరూ వచ్చి అజిత్ 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 అనేవారు అజిత్ ఇస్ గ్రేట్ అనే చెప్పి నన్ను పిలుస్తుంటారు సో ఫస్ట్ క్రెడిట్ అయితే ఖచ్చితంగా నేను సుక్కు సార్కి ఇవ్వాలి ఆ తర్వాత నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా పేరు వచ్చినటువంటి సినిమా పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్కి ఐ షుడ్ రియలీ రియలీ థ్యాంక్ యూ తను ఒక బికాజ్ నందు న్యూ ఏజ్ ఆఫ్ సినిమాలో కూడా నందు ఫిట్ అవుతాడు ఈ న్యూ ఏజ్ ఆఫ్ యాక్టర్స్తో పాటు నందు ఈజ్ ఆన్ పార్ మేమందరం యూనో ఈ లేటెస్ట్గా వస్తున్నటువంటి ఈ జెన్ ఆఫ్ సినిమాస్ కూడా నందు కైండ్ ఆఫ్ యాక్టర్స్ నందు కైండ్ ఆఫ్ యాక్టింగ్ వర్కౌట్ అవుతుందని చెప్పి నాలోని ఒక డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్లోర్ చేశాడు తరుణ్ భాస్కర్ సో నాకు బాగా హెల్ప్ అయినటువంటివి ఇవి అండ్ డెఫినెట్లీ మాసెస్లోకి కేవలం ఒక్క ఫైట్ హంసల్ దీవి ఫైట్లో అలా పంచెత్తి కత్తి పెట్టుకుంటే నేను శరత్ కుమార్ గారు రకుల్ ప్రీత్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అక్కడ ఇరుక్కుపోయి ఉంటే ఆ ఒక్క షాట్ అండి సినిమా అంతా వచ్చినటువంటి పేరు ఒక ఎత్తు అయితే ఆ ఒక్క స్లో మోషన్ షాట్ మాకు వేసి నన్ను ఇట్లా మాసెస్లోకి ఎక్కడికి వెళ్ళినా అన్నా పంచెత్తి కత్తి పెడితే అని అంటూ ఉంటారు సో ఈ మూడు సినిమాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా కెరీర్కి బాగా హెల్ప్ అయినటువంటి ఫిల్మ్స్ అంటే ఆ ఒక ఫ్రేమ్లో మీరు చెప్పినట్టు ఒక మాస్ హీరోగా కూడా చూపించవచ్చు అనేది అంటే అంత అన్బయాస్డ్గా చేశారు బోయపాటి సీను సార్ నాకు అన్నలాంటి వారు ఆయన ఎంతో నమ్మి చాలా అన్బయాస్డ్గా నందుకు ఒక మంచి వీడికి ఒక రేంజ్లో చూపిద్దాం అని చెప్పి శరత్ కుమార్ గారితో పాటు ఈక్వల్గా అండ్ ఆల్సో జయజానికి నాయకలో మీరు చూస్తే త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉండటమే కాదు మంచి ఫైట్స్లో ఉండటమే కాదు సాంగ్స్లో కూడా ఈక్వల్గా బెల్లంకొండ సాయితో నేను ఉంటాను రకుల్ ప్రీత్తో పాటు సో నాకు ఆ స్థాయిని నన్ను ఇంకొక మెట్టు ఎదగలాగా చేశారు బోయపాటి సీని గారు సో స్టార్ట్ విత్ సుకుమార్ సార్ తరుణ్ భాస్కర్ అండ్ బోయపాటి సీని గారు అసలు ఎంత డిఫరెంట్ డైరెక్టర్లు చూడండి ముగ్గురు ఇప్పుడు మీరు చెప్తుంటే చూడండి సుకుమార్ సార్ది ఒక డిఫరెంట్ స్టైల్ తరుణ్ భాస్కర్ది ఒక డిఫరెంట్ స్టైల్ బోయపాటి సార్ది ఎక్స్ట్రీమ్లీ మాసీ డిఫరెంట్ స్టైల్ సో యా ఇప్పుడు దాకా ఏదన్నా మూవీ వదులుకున్నందుకు ఏమన్నా ఫీల్ అయ్యారా మీరు యా డెఫినెట్లీ ఫీల్ అయ్యానండి సో బేసికల్లీ రాజ్ గారు గది 1లో అశ్విన్తో పాటు ఇంకొక ప్యారలల్ లీడ్ క్యారెక్టర్ ఉంటుంది మీరు సినిమాలో చూస్తే కనుక ఆ క్యారెక్టర్ పేరు కూడా నందువే సో యాక్చువల్లీ ఆ సినిమా నేను చెయ్యాలి కాకపోతే కొన్ని అనివార్య కారణాలు అంటారు కదా అప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో 365 డేస్ అనే సినిమా హీరోగా చేస్తూ ఉన్నాను సో 365 డేస్ కమిట్ అయ్యాను డేట్స్ ఇష్యూస్ అయ్యి ఓంకార్ అన్న నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు వెరీ వెరీ ఒక గుడ్ థింగ్ ఓంకార్ అన్న గురించి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆయన అప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ ఇప్పటివరకు రిటర్న్ కూడా తీసుకోలేదు అంటే ఎప్పుడైనా మళ్ళీ కలిసి పనిచేద్దాం మనోడే కదా నందు అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు థ్యాంక్ యూ ఫర్ దాట్ ఓంకార్ అన్న ఫస్ట్లీ సో ఓంకార్ అన్న నాకు రాజుగారికి అది ఆఫర్ చేశారు చాలా షూర్గా నందు మనం చేస్తున్నామని కథ రాసిన రోజు నుంచి చెప్పారు కథలో క్యారెక్టర్ పేరు కూడా అదే పెట్టారు ఆ సినిమా మిస్ అయ్యా 365 డేస్ చేశా ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమా బ్యాడ్ లక్ అనుకోవాలి ఫ్లాప్ అయింది బట్ ఇప్పుడు ఇలా హీరోగా మీరు చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు త్వరలో కూడా సవారీ మూవీలో హీరోగా రాబోతున్నారు అంటే ఇలా హీరోగా చేస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇలా క్యారెక్టర్స్ ప్లే చేయడం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయినా అది వర్కౌట్ అవుతుంది అంటారా అంటే ఇండస్ట్రీ టర్మ్స్లో మళ్ళీ ఇలా ఒక హీరోగా తీసుకోవడానికి 100% అవుతుందండి ఇప్పుడు సినిమా మారిపోయింది కథ మారిపోయింది వేరే ట్రెండ్ అంతా వేరు ఇప్పుడు నందు యాక్టరా హీరోయా నందు ఇంకోటి అసలు అందరు యాక్టర్లే అండి అల్లు అర్జున్ లాంటి స్టైలిస్టార్ అంత లెవెల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారే చెప్పారు హీరో ఇమేజ్ ఇవన్నిటిని కాపాడుకోవాలి బట్ కథ కమ్స్ ఫస్ట్ అని సో ఒక కథలో పాత్రలేమా మేమందరం చేసేది ఒక పాత్ర ముందుండి నడిపిస్తుంది అంటారు కథని అలా కొన్ని సినిమాల్లో ముందుండి నడిపించే పాత్రల్లో ఉంటాం కొన్ని సినిమాల్లో పక్క నుండి నడిపించే పాత్రల్లోనే ఉంటాం సో ఐ థింక్ ట్రెండ్ హెస్ చేంజ్ సో మచ్ ఇప్పుడు మనం చాలామంది హీరోలను చూడొచ్చు ఇప్పుడు సత్యదేవ్ ఉన్నారు సత్యదేవ్ ఆయన బ్రోచేవారు ఎవరు రాలో హీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆయన బ్లఫ్ మాస్టర్లో హీరోగా చేశారు మళ్ళీ ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం లాంటి ఒక సూపర్ హిట్ ఇచ్చినటువంటి మంచి డైరెక్టర్తో మళ్ళీ హీరోగా చేస్తున్నారు ఆరు ఇప్పుడు నేనున్నాను నేను జయజానికి నాయకలో బ్రదర్ రోల్ చేశాను పెళ్లి చూపుల్లో సెకండ్ లీడ్ చేశాను మళ్ళీ ఇప్పుడు సవారీలో లీడ్ చేస్తున్నా సో మంచి కంటెంట్తో వస్తే మన ఆడియన్స్ మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు భయ్యా నువ్వు తోపు అంటున్నారు అంటే ఇప్పుడు వే ఆఫ్ సినిమా చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్కి
సవారీ మూవీని జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారని మీకు అనిపిస్తుంది? అసలు కరెక్ట్ టైం లో వస్తున్నటువంటి సినిమా సవారీ నాకు తెలిసి, బికాజ్ పెళ్లి చూపులు దగ్గర నుంచి స్టైల్ ఆఫ్ సినిమా, చిన్న సినిమా స్టైల్ ఆఫ్ సినిమా మారటం మొదలైంది. ఆల్ థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ అని చెప్పాలి. పెళ్లి చూపులు, ఆ తర్వాత తను చేసినటువంటి ఈ నగరానికి ఏమైంది, ఆ తర్వాత విశ్వక్ చేసినటువంటి ఫలక్నామా దాస్, విజయ్ దేవరకొండ చేసినటువంటి అర్జున్ రెడ్డి ఇలాంటి, అండ్ నవీన్ చేసినటువంటి ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, కేర్ ఆఫ్ కంచల్ బాలం, మీరు ఇప్పుడు నేను చెప్పిన సినిమా లిస్ట్ అన్ని చూస్తే అన్నీ కమర్షియల్గా ఉంటాయి, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటున్నాయి, కానీ కొంచెం ఆఫ్ బీట్, క్లోజ్ టు రియాలిటీ, చిన్న ఆ కైండ్ ఆఫ్ ఒక ఇండీ ఫిలిం టెక్స్చర్ ఉంటుంది. సో సవారీ పర్ఫెక్ట్ ఆ టోన్లో, ఆ టెక్స్చర్లో ఉంటుంది, ఆ ఇండీ టోన్, ఇండీ టెక్స్చర్ ఉంటుంది సవారీ. కానీ మొత్తం మాఫీగా ఉంది. యా సో ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది డెఫినెట్లీ అండి. సో బేసికల్లీ సెన్సార్ జరుగుతుంది, మేము ఎక్స్పెక్ట్ చేసేది అయితే యూ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఎటువంటి అశ్లీలత ఉండదు. రామ్ గోపాల్ వర్మ గారికి యూ సర్టిఫికేట్ మూవీలోనే మీరు యాక్ట్ చేశారు, కరెక్ట్? సో యా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ మెయిన్ ఎయిమ్ కూడా అదే, దట్ సో బేసికల్లీ ఇది మాసీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి మా క్యారెక్టర్లు కొంచెం బూతులు మాట్లాడతాయి, కానీ అవి ఏవి కూడా నాకు తెలిసి మీకు సినిమాలో ఉండవు, డిజిటల్ రిలీజ్ అయినప్పుడు ఉంటాయి అని సెన్సార్. బట్ సినిమా థియేటర్కి వచ్చి చూసేదానికి మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది. అండ్ మా టార్గెట్ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. సో గుర్రంతో ఉన్న ఎపిసోడ్లన్నీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అండ్ హీరోయిన్ ప్రియాంక శర్మ గారు. యా, సో ప్రియాంక శర్మ వన్ ఆఫ్ ద మోస్ట్, ఎలా చెప్పాలి, డెడికేటెడ్ కాదు, ప్యాషనేట్, డెడికేటెడ్ కూడా ప్యాషనేట్ యాక్టర్స్. సో తను సాహిత్తోనే, అంటే మా డైరెక్టర్తో అంత, తను చేసినటువంటి బంధం రేగడ్లో అమ్మయ్య హీరోయిన్గా చేసింది. అసలు ఆ బంధం రేగడ్ చూస్తే అమ్మాయి పర్ఫార్మెన్స్ అర్థమైపోతుంది, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సో ఈ సినిమాలో కూడా రెగ్యులర్గా జస్ట్ కొంచెం ఊరికే అందంగా కనిపించి బ్యూటీగా, బ్యూటిఫుల్గా ఉంటూ ఏదో హీరోయిన్తో, హీరోతో లవ్ ఇలా ఉండదు. ఆ అమ్మాయి క్యారెక్టర్లో కూడా ఒక చిన్న, అంటే హీరోని డామినేట్ చేసేటువంటి ఒక చిన్న మాస్ ఎలిమెంట్ ఉంటుంది ఆ అమ్మాయిలో కూడా. సో ఆ క్యారెక్టర్ చేయడం నాకు తెలిసి కొంచెం టఫ్ యాక్చువల్లీ. ఆ అమ్మాయి అయితే షీ పుల్డ్ ఇట్ ఆఫ్ ఇట్ ఈజ్ అండి. అసలు నేను ఫస్ట్ కాపీ చూసి అమ్మో ఈ అమ్మాయి ఏంటి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది అనుకుని చిన్న పుల్లి వచ్చింది. అంత బాగా చేసింది, డామినేట్ చేసేయాలనుకున్నారు, అంటే అంత బాగా యాక్టింగ్ చేసింది తను, సూపర్బ్. సో ఈ మూవీ చేసినందుకు నేను బాధపడ్డాను, ఇది చేయకుండా ఉండుంటే బాగుండేది అని ఫీల్ అయిన మూవీస్ ఏమన్నా ఉన్నాయా? ఆనెస్ట్లీ ఒక్క సినిమా కూడా లేదండి. నేను చేసిన ఫ్లాప్ సినిమాలు కూడా, లెట్స్ సే నేను ఒక సినిమా చేసా ఫ్లాప్ అయింది, ఫ్లాప్ అయిన సినిమా కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను నేను. అంటే ఓహో, ఫ్లాప్ సినిమా కథలు ఇలా ఉంటాయి కదా, తప్పు చేసాం, సో మనం నెక్స్ట్ ఇలా చేయకూడదు. అది చేస్తేనే కదా తెలుస్తుంది, లేదు రావటం రావటమే హిట్ సినిమాతో వస్తే అది వేరే ఫేట్ లైన్. బట్ నా ఫేట్ బట్టి చూస్తే నేను ఫ్లాప్ సినిమా చేసిన దాని నుంచి నేను నేర్చుకున్నా. అండ్ మీరు చూస్తే నేను ఎన్నో ఇయర్స్గా సినిమాలు చేస్తున్నాను, నాతో పాటు ఎంతోమంది యాక్టర్స్ వచ్చి ఉంటారు. చాలామందికి ఏంటంటే రైట్ సినిమా చేద్దాం, రైట్ సినిమా చేద్దాం, రైట్ సినిమా చేద్దాం, ప్లానింగ్ వేసుకుని చేద్దాం అనుకుని వెయిట్ చేసి వెయిట్ చేసి ఫ్రస్ట్రేషన్ వచ్చి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఏదో ఒక సినిమా చేస్తూ ఉండటం వల్లనే నందు అనేవాడు ఆడియన్స్కి తెలిసాడు, నాకంటూ ఎంతో కొంత, అది ఫ్యాన్ బేస్ అనకూడదు నేను, బట్ నాకంటూ ఓకే, అరే నందు, అరే నందన్నరా అని ఏదో ఒక కనెక్టివిటీ ఆడియన్స్తో నేను ఎప్పుడు, నన్ను యూనో ఇట్ కెప్ మీ అలైవ్. సో నేను అలాంటి ఒక విజిబిలిటీలో ఉన్నాను కాబట్టి అసలు నేనంటూ ఒకడు ఉన్నాడు, ఓ ఈడు యాక్టర్ కదా, ఈడు సినిమాలు చేస్తున్నాడు కదా, ఈయన పెట్టి చేయొచ్చేదన్నా అని చెప్పి వేరే డైరెక్టర్లు రావటం, బోయపాటి సీను గారు లాంటి ఒక పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నాకు అంత ఇంపార్టెంట్ రోల్, అంటే నేను ఎక్కడో అక్కడ యాక్టింగ్ బాగా చేసానని నాకు తెలియాలిగా, నేను ఇంట్లో కూర్చుంటే అయితే బోయపాటి గారికి తెలియదు. సో ఈ సినిమాలన్నీ కూడా నేను చేసినటువంటి మంచి సినిమాలకి స్టెప్స్గా హెల్ప్ అయ్యాయి, ఆ సినిమాలు బెంచ్ మార్కులు సెట్ చేస్తాయి. మీరు స్టార్స్ తోటి వర్క్ చేసేటప్పుడు లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు, వాట్ డిడ్ యూ లెర్న్? తారకన్న గురించి నేను ఒక విషయం చెప్పాలి ఆడియన్స్ అందరికీ, ఇది ఎప్పుడో నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్న కజిన్స్లో ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగల. సో జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను రబసా సినిమా చేసినప్పుడు నా షూటింగ్ అయిపోయింది, నెక్స్ట్ షెడ్యూల్లో మళ్ళీ నాకుంది, బట్ ఆ నెక్స్ట్ డే నుంచి, ఇవాళ నా షూట్ అయిపోయింది ఆ రోల్ అంటే రేపటి నుంచి సాంగ్ అనమాట, సెట్ సాంగ్, షూటింగ్ అంటే అరే జూనియర్ ఎన్టీఆర్ అన్న డాన్స్ చూడాలని, అంటే సినిమాల్లో చూడటం వేరు, తారకన్న డాన్స్ ఇన్ రియాలిటీ చూడటం వేరు కదా. నేను అసలు వేరే పనులు మానుకొని తారకన్న డాన్స్ లైవ్లో చూద్దామని చెప్పి సెట్కి వచ్చానండి.
వచ్చి వెయిట్ చేస్తున్నాను. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్. డాన్సర్లు ఉన్నారు, బాంబే హైదరాబాద్ చెన్నై డాన్సర్లు అందరూ ఒక 80 మంది డాన్సర్లు ఉన్నారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఒక పెద్ద బీజియం సింగిల్ షాట్స్ చేస్తారు కదా, అలాంటి సింగిల్ షాట్ ప్రాక్టీస్ 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 40 సార్లు 50 సార్లు 60 సార్లు ప్రాక్టీస్ చేశారు డాన్సర్స్తో, అందరు పర్ఫెక్ట్ అయ్యారు. తారకన్న లేరు అక్కడ. అయితే హీరో గారిని పిలవండి అని చెప్పి ప్రేమ్ రక్షిత్ చెప్తే తారకన్న ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి రెడీ మాస్టర్ ఒకసారి చూస్తానన్నారు. చాలా క్యాజువల్గా అందరం మొత్తం మా సెట్ అందరం ఏంటి జయసుధ గారు, తర్వాత అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు ఉన్నారు ఆ రోజు. అందరం వెయిటింగ్, తారక్ వచ్చాడు, తారకన్న ఎలా చేస్తాడు అని. ఆయన వచ్చి మాస్టర్ ఒకసారి చూస్తానన్నాడు. చూశారండి, వాళ్ళు చేశారు 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 చూశారు. ఇంకొకసారి చేయమన్నాను అడిగాడు, చేశారు చేశారు చూశారు, రెడీ టేక్ అన్నాడు. ఐ వాజ్ లైక్ ఇంతసేపు ఇల్లు 40-50 సార్లు ప్రాక్టీస్ చేస్తే రా అంది, తారకన్న ఏంటి 2 సార్లు చూసి చేసేస్తానంటారు, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా చూసి ఎలా చేస్తారు నిజంగా, అమ్మ ఇదేంట్రా బాబు అనుకున్నాం. ఆయన సింగిల్ టేక్లో ఓకే చేసి వెళ్ళిపోయాడు, జస్ట్ కళ్ళ అంటే చూసి చేసి వెళ్ళిపోయాడు. సో మీరు అడిగిన క్వశ్చన్, ఆయన నుంచి ఏం నేర్చుకున్నారంటే, ఇంకా నేర్చుకోలేకపోయాను, నేర్చుకోవాలనుకుంటుంది ఏంటంటే, నేను తారకన్న దగ్గర నుంచి డాన్స్ కాదండి, ఆ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటాం కదా, అంటే ఏదన్నా వాళ్ళని ఏదో అంటారండి, ఏదో అంటారు వాళ్ళు ఏంటంటే, ఒకటే చోటకు శతావధాని అష్టావ ఇలా అంటారు కదా, అంటే ఒకటేసారి 100 విషయాలు జరుగుతున్నా సరే అన్నిటిని గుర్తుపెట్టుకుని చెప్పగలరు, ఆ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తారకన్న ఏకసంతాగ్రహం అంటే ఒక్కసారి చూసి వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి. అది ఒక వాళ్ళు ఇంకా అసలు వేరే లెవెల్. అది అది నేర్చుకోవాలనుకుంటున్నాం, కానీ అది నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఇంకా బ్లడ్లో ఉండలేము. ఓకే నైస్. సో ఇందాక నేను కాంట్రవర్సీ స్టేట్మెంట్ అడగలేదు మిమ్మల్ని, అఫ్కోర్స్ ఇది కూడా కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ కాదేమో, బట్ మీ రియాక్షన్ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే. నందు అనగానే ఓ గీతామాధురి వాళ్ళ ఆయన అన్న ఒక స్టేట్మెంట్ వినిపిస్తే సూపర్ ప్రౌడ్గా ఉంటుంది, ఏమనిపిస్తుంది? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉంటుంది, వెరీ వెరీ హ్యాపీ. బికాజ్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేమ్, గీతామాధురి అనేటువంటి ఒక పేరు, షీఈస్ బికమ్ అ బ్రాండ్, అంటే ఒక కైండ్ ఆఫ్ సింగింగ్కి తన ఒక బ్రాండ్ అయిపోయింది. తనకి ఆ లెవెల్ ఆఫ్ పాటలు, ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ఫుల్ సాంగ్స్ అన్నీ కూడా గీతాకి, యూనో షీ వాజ్ షీఈస్ టాలెంటెడ్, షీఈస్ హార్డ్ వర్కింగ్, వీటన్నిటితో పాటు ఆ ఫేట్ కూడా కరెక్ట్గా రావాలి, అలాంటి హిట్లు పాడాలి. గీతాకి 100 పాటలు పాడితే 95 పాటలు సూపర్ హిట్ పాటలు ఉంటాయి. సో అలాంటి ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతోంది, పెళ్లి చేసుకున్నాం, ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇద్దరం లీడ్ చేస్తున్నాం, అంటే నా వైఫ్తో నన్ను పోల్చడంలో ఐ డోంట్ థింక్ అది, అంటే ఒక టాబు ఉందండి సొసైటీలో. సో ఇప్పుడు అందరం ఏం మాట్లాడుతున్నాం, ఉమెన్ రైట్స్ గురించి మనం ఈక్వల్గా చూడాలి ఉమెన్ని. సో ఎప్పుడైతే ఎవరైనా ఎగతాళిగా గీతామాధురి హస్బెండ్ నందు అని ఒకవేళ ఎగతాళిగా చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే ఒక వాళ్ళు ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే స్టేచర్లో వాళ్ళ మైండ్ సెట్ లేదన్నట్టు. సో దట్ ఫెల్లో డజంట్ డిజర్వ్ టు సే రేపొద్దున ఏ ఉమెన్ రైట్స్ కోసం మనం పోరాడాలరా, ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్, ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ అన్నప్పుడు నందూస్ వైఫ్ గీతామాధురి అన్న, గీతామాధురి హస్బెండ్ నందు అన్న, అక్కడే ఈక్వాలిటీ అనేది కుదరాలి ఫస్ట్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఆమ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ రెస్పెక్ట్, అది నా వైఫ్ అయినా సరే, అది జెండర్ ఫీమేల్ అయినా సరే, అది మేల్ అయినా సరే, ఇంకో ట్రాన్స్జెండర్ అయినా సరే, అది ఎవరైనా అవని, ఐ థింక్ ఒక పర్సన్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ స్టేచర్ అండ్ ఫినాన్షియల్ రెస్పెక్ట్స్ ఇన్ లైఫ్. సో ఓన్లీ జెండర్ బయాస్ లేకుండా ఉండే దాంట్లో నేను ఒక ఎగ్జాంపుల్, గీతామాధురి హస్బెండ్ నందు అంటే. సో గీతాని ఎక్కువ గుర్తుపట్టే వాళ్ళకి నేను తెలియకపోతే ఓకే వాళ్ళ హస్బెండ్ నందు అంటారు, ఆర్ గీత తెలియని వాళ్ళు నందు వాళ్ళ ఆవిడ నందు పెళ్ళైందా, నందు వాళ్ళ ఆవిడ ఎవరండి గీతామాధురి. సో ఎవరి సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు, బట్ డెఫినెట్లీ గీతాకి ఇంకా లార్జర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. తను పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద పాటలు, పెద్ద పెద్ద హిట్ పాటలు పాడింది. సో గీత సినిమా పాటలన్నీ ఎన్ని హిట్ అయ్యో, అలాగా నేను చేసినటువంటి సినిమాలు కూడా హిట్ అయితే అది పోదు ఇంకా. వెరీ వెల్ సెడ్, థ్యాంక్ యూ. అండ్ యెస్, సో సవారీ మూవీ గురించి ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? సో ఒకటైతే నేను ప్రామిస్ చేయగలను సవారీకి సంబంధించి, అనూష గారు మీరు కూడా థియేటర్కి వచ్చి చూడాలి ఖచ్చితంగా. బికాజ్ సవారీ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు చూసాం, రాజేంద్ర ప్రసాద్ గారిది, చాలా ఇయర్స్ అయిపోయింది, 2 డెకేడ్స్ పైగా అయిపోయింది అది. అందులో ఒక ఏనుగు, ఏనుగు చుట్టూ ఒక కథ, దాని చుట్టూ ఒక ఎమోషన్, మళ్ళీ అన్నేళ్ల తర్వాత ఒక యానిమల్ సెంట్రిక్ సినిమా విత్ అ హ్యూజ్, అంటే ఒక హ్యూజ్ మాస్ సెటప్లో, మాస్ అంటే మళ్ళీ ఫైట్లో ఆ మాస్ కాదు,
ఒక బ్యాక్ డ్రాపే ఒక స్లమ్ అలాంటి ఒక మాస్ బ్యాక్ డ్రాప్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అంటే ఒక గుర్రం నడుపుకుంటున్నటువంటి ఒక ఎడ్డిగా ఉండేటువంటి రాజు అనే అబ్బాయి ఒక అబౌవ్ మిడిల్ క్లాస్ మంచి సెటిల్ అయి విల్లాలో బతుకుతున్నటువంటి ఒక మార్వాడి వాళ్ళ కూతురు, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలంటే అసలు ఆ అమ్మాయి ఈయన ఎలా ఒప్పుకుంది, వీడు అసలు ఆ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేశాడు, అసలు మనం ఎలా ఊహిస్తాం ఒక ఎవడోడు అసలు ఆ సినిమాలో నేను ఎలా ఉన్నాను, పిచ్చోడ్లా ఉంటాను, అలాంటి వాడిని అంత అందమైన అమ్మాయి అసలు ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమిస్తుంది, సో అసలు ఆ ట్రూ లవ్ అనేది ఏ పాయింట్లో అమ్మాయి పుడుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాడు మా డైరెక్టర్, దానికోసం చూడాలి. తర్వాత బాద్షా చేసేటువంటి కొన్ని గిమ్మిక్స్ ఉన్నాయి మా సినిమాలో, గిమ్మిక్స్ వాటి కోసం చూడాలి. అండ్ నీ కన్నులు సాంగ్ హిట్ సూపర్ హిట్ చేశారు, ఉండిపోవా సూపర్ హిట్ చేశారు, ట్రిప్ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది, మళ్ళీ మా టైటిల్ సాంగ్ కూడా హిట్ అయింది, సో పాటలు అందరు నచ్చిన వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలి, వీడియో సాంగ్స్ ఎలా ఉంటాయని చూడాలి, సో చూడడానికి ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పేశారు, ఫుల్ కామెడీ ఉందండి. నైస్ నందు గారు, థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థాంక్యూ అనుష, వండర్ఫుల్ మీటింగ్ యూ, చాలా రోజుల తర్వాత కలిసాం, సినిమా సక్సెస్ మీట్ లో మీరు మళ్ళీ నన్ను ఈ ఛానల్లో ఇంటర్వ్యూ చేయాలని, మీరు దేవుడికి దండం పెట్టుకోండి, నేను పెట్టుకుంటా, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఆడియన్స్ అందరు కూడా ఈ సినిమా నందుకు మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి భయ్యా, లవ్ యూ ఆల్. డెఫినెట్లీ విష్ మంచిగా సవారీ మూవీ మళ్ళీ హిట్ అవ్వాలని, థ్యాంక్ యూ, మళ్ళీ ఇలానే మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. టోటలీ థ్యాంక్ యూ సో మచ్.